నేను మాట్లాడిన తర్వాత మా సత్తెనపల్లిలో గన్నాదేవి అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోడెల శివప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు కలిసి నా ఎడమవైపున ఉన్నటువంటి గొడుగుల సుబ్బారావు గారు మరికొందరి 18 ఎకరాల స్థలాన్ని పోలీసుల్ని ఉపయోగించుకొని ఆక్రమించుకొని దానిలో కోళ్ల ఫారం ఉంటే ఆ కోళ్ల ఫారాన్ని పడగొట్టి ఆ కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లన్నీ కూడా నరసరావుపేటకు చెందినటువంటి తెలుగుదేశం కార్యకర్తలను తీసుకొచ్చి కాపలా పెట్టి అన్నీ తినేసి దౌర్జన్యంగా బయటికి నెట్టేశారు వీళ్ళందరినీ, వీరిని, వీరి కుటుంబాన్ని. తర్వాత 150 పొట్టేళ్ళు ఉంటే ఆ పొట్టేళ్ళు కూడా కోసుకు తిన్నారు. ఇదంతా కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో జరిగింది. ఆ తర్వాత ఈయన 3.5 సంవత్సరాల పాటు గన్నాదేవిలో లేకోకుండా పారిపోయారు. ఎందుకంటే ఊళ్ళోకి వస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రోపలేస్తామని కోడెల శివప్రసాద్ ఆయన కుటుంబ సభ్యులు బెదిరించి ఈయన పంపించారు. ఈయన నిజం చెప్పాలంటే 2014లో కోడెల శివప్రసాద్ గారికి అండగా ఉండి ఆ గ్రామంలో కోడెల శివప్రసాద్కు చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్త. ఆయన ఆవేదన, ఆయన బాధ ఈ సందర్భంగా తెలుగు ప్రజలు వినాలనే ఉద్దేశంతో వారిని రమ్మన్నాను. వారు జరిగినటువంటి విషయాన్ని క్లుప్తంగా వివరిస్తారు. ఈయన తెలుగుదేశం బాధితుడు, ఇలాంటి బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ముఖ్యంగా ప్రజలు గమనించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాల, కోళ్ళ కోసుకున్నప్పుడు, పొట్టేలు తిన్నప్పుడు, 18 ఎకరాలు ఆక్రమించుకున్నప్పుడు ఆయన చాలా అద్భుతంగా ఉందని చెప్పి పరిపాలన చెప్పారు. ఆయన మాటల్లో వినండి. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారి పార్టీనే, ఆయన సామాజిక వర్గమే. వినండి ఒకసారి, వారు కూడా చెప్తారు. నా పేరు గొడుగుల సుబ్బారావు అండి. మాది అన్నాదేవి గ్రామము. మాది అన్నాదేవి గ్రామము ధూళిపాళ. సర్వే నెంబర్ 167, 168లో 17 ఎకరాలు 13 సెంట్లు భూమి కలదు. నాతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు దానిలో. మేము అది గత 150 సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది. అవి ఏనాం భూములు అయ్యి, అవి మాకు 1995లో పట్టాలు ఇచ్చారు. మాకు రెవెన్యూ వారు పట్టాలు ఇచ్చారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. 2014లో కోడెల శివప్రసాద్ 2014లో కోడెల శివప్రసాద్ గారు ఎన్నికైన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి కలిసి మా కోళ్ళఫారాలని, అక్కడ మా ఉన్న 17 ఎకరాల భూమిని మా పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయించి వాళ్ళ పేరు మీద, వాళ్ళ పిఏ పేరు మీద మిడ్నైట్ అర్ధరాత్రి 12 గంటలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పుడున్నటువంటి ఆర్డీఓ భాస్కర్ నాయుడు, అప్పుడున్నటువంటి కేవీ శ్రీనివాసరావు ఎంఆర్ఓ వాళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని, రిజిస్టార్ని అడ్డం పెట్టుకొని ఓవర్ నైట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మా కోళ్ళఫారాలు కానీ కోళ్ళు కానీ 10,000 కోళ్ళు ఉన్నాయి, 150 పొట్టేళ్ళు ఉన్నాయి, అక్కడ 7 ఇళ్ళు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, 25,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంది. 20 లక్షల రూపాయలు డ్యామేజ్ చేశాడు మొత్తం. ఏదైతే మొత్తం ఎత్తుకెళ్ళారు, దోచుకొని పోయారు. ఒంటి మీద బట్టలతోటి నేను పారిపోయాను. నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు 2 పెట్టారు. అప్పుడు పారిపోయి హైదరాబాద్లో రాంబాబు గారితో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రీస్టోర్ చేద్దామని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినందువలన మేము ఊళ్ళో రాలేకపోయాము. అప్పటి నుంచి అక్కడనే ఉన్నాం, హైదరాబాద్లోనే ఉన్నాం 3.5 సంవత్సరాలు. ఈ మధ్య ఎలక్షన్ ముందు రాంబాబు గారి చొరవతోటి ఊళ్ళోకి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, రాంబాబు గారు చెప్పారో రీస్టోర్ చేస్తామని చెప్పి, అదేవిధంగా మా పొలాలని మాకు రాంబాబు గారు చొరవ వలన మేము మళ్ళీ దానిలోకి దొరపట్టడం జరిగింది, పైర్లేసుకోవడం జరిగింది. ఈ విధంగా కేవలం కమ్మ సామాజిక వర్గాన్ని ఎంచుకున్నాడు. కోడెల శివప్రసాద్ కూడా సత్తెనపల్లి నరసరావుపేటలో ఎక్కువ డ్యామేజ్ పొందింది కూడా మా సామాజిక వర్గమే డ్యామేజ్ పొందింది. వాళ్ళ అబ్బాయి వల్ల కానీ, వాళ్ళ అమ్మాయి వల్ల కానీ, శివప్రసాద్ వల్ల కానీ నష్టపోయిందంతా కూడా మా సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ నష్టపోయారు. దాని మీద ఈ మధ్య మేము సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో అంతకుముందు కేసు ఇస్తే తీసుకోకపోతే మొన్న ఈ మధ్య రాంబాబు గారి చొరవ వలన కేసు పెడితే ఆ కేసు ఫైల్ చేశారు.
చూశారు కదా, ఈయన ఒక బాధితుడు. మరొక మన అచ్చయ్య గారు, ఈయన కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా తెలుగుదేశంలో ఉన్నారు. మొన్న ఎన్నికలకు ముందే తెలుగుదేశాన్ని వదిలి వైసీపీలోకి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. దానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ దీన్ని అరాస్ట్ చేయడానికి చేయటం వల్ల భరించలేక ఆయన వచ్చారు. కోడెల శివప్రసాద్ గారు, ఆయన కుమారుడు, కుమార్తె చాలా భయంకరంగా వేధించారు. ఇలాంటి వేధింపులు నేను ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళనే వేధించారు డబ్బు కోసం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కళ్ళు మూసుకున్నారు, ఇవాళ ఏదో ఆ గందరగోళం జరుగుతున్నారు. అజయ్ గారు విద్యావంతుడు, ప్రగతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బ్యాంక్ ఎంప్లాయీ, ఆ చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే. వారు కూడా వారి గాథను ఏదో వినిపిస్తారు, ప్రజలందరూ చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నేను కూడా ఆ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నాను. తర్వాత విద్యా సంస్థలు నడుపుతున్నాను, ప్రగతి విద్యా సంస్థల పేరిట సత్తనపల్లిలో. 2015లో ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి పర్మిషన్కి అప్లై చేసినప్పుడు దానికి 30 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి కోడెల శివరామ్ గారు, శివప్రసాద్ అబ్బాయి అడగటం జరిగింది. తర్వాత అంతకుముందు ఒకరోజు స్లాబ్ వేయడానికి ప్రయత్నం చేస్తే ఆ స్లాబ్ కోసం తెచ్చినటువంటి రెడీ మిక్స్ ఏదైతే ఉన్నదో కాంక్రీట్, ఆ కాంక్రీట్ 10 లక్షల రూపాయలు వేస్ట్ అయింది, 30 లక్షల రూపాయలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి వారికి చెప్పినప్పుడు ఆయన సరే 20 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు. అయితే ఆ స్కూల్ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా 2 కోట్ల రూపాయలే. 2 కోట్ల రూపాయల్లో 30 లక్షలు వాళ్ళు అడిగారనంటే దాదాపు 15% ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో వాళ్ళు అడగటం జరిగింది. ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళతో వాదించిన తర్వాత సరే 20 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు 20 లక్షల్లో 10 లక్షల రూపాయలు అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాము, మరొక 10 లక్షల రూపాయలని వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇటీవల ఈ గవర్నమెంట్ మారిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అకౌంట్ ద్వారా పంపించినటువంటి 10 లక్షల రూపాయలు తిరిగి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మిగిలిన 10 లక్షల రూపాయలు తర్వాత చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక మంది నాకు తెలిసిన వాళ్ళు సత్తనపల్లి ప్రాంతంలో బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి, అదేవిధంగా వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున సత్తనపల్లి నుంచి కూడా బాధితులు అనేక మంది రావడానికి ప్రయత్నం చేశారు, కానీ పోలీసు వారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అడ్డుకున్నారు. నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంతమందిని వేధిస్తే మాత్రం ఆయన ఏమీ గుర్తురారా. ఇవాళ ఎవరిని వేధించుకోకుండానే పెయిడ్ వర్కర్స్ని అడ్డం పెట్టుకొని, పెయిడ్ ఆర్టిస్ట్ని అర్థం పెట్టుకొని మా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము ఇవాళ ఇలాంటి బాధితులందరినీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచోబెట్టి, ఆయన ముందో నుంచోబెట్టి, అయ్యా వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి నీ పార్టీకి చేస్తున్న వారిని నేను ఈ విధంగా హెరాస్ చేశావు, దీనికి ఏమి సమాధానం చెబుతామని అడుగుతామని తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే ఇలాంటి వాతావరణం ఉంది. దయచేసి నేను మనవి చేస్తున్నాను, ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ, పలనాడులో ఏ విధమైన కక్షలు కార్పణ్యాలు లేవు, మేము ఆ ఉద్దేశంలో లేవు, ఒక చక్కని పరిపాలన అందించాలనే దృక్పథంతో మేము పనిచేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాటు అధికారం లేకపోయేటప్పటికే ఆయనకి పిచ్చెక్కినట్టుగా ఉంది. అధికారం పోయింది, మా అబ్బాయికి పోయింది, నాకు పోయింది, ఏదో గందరగోళం అయిపోతుంది, పల్నాడులో అనేటువంటి మాట మాట్లాడి పల్నాడుని అన్రెస్ట్గా క్రియేట్ చేయడం కోసం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు. ఆ కుట్రను భగ్నం చేయడం కోసమే మేము ఇవాళ ఇదంతా కూడా బుధాన వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము భావించాం. ప్రజలు అర్థం చేసుకోవాలి, పలనాడులో ఏ విధమైన కక్షలు కార్పణ్యాలు ఉన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము వాటిని సపోర్ట్ చేయము. తెలుగుదేశమైనా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, ఏ కులమైనా సరే ఒకటిగానే చక్కగా పరిపాలన చేయాలనేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతామన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాకు అదే చెప్పారు, దాన్ని ఆచరిస్తాం. చంద్రబాబు నాయుడు గారి కళ్ళబొల్లి మాటలు దయచేసి ప్రజలు నమ్మవద్దని మీ ద్వారా కోరుతున్నాను ప్రజలందరినీ కూడా.